ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కదా, ఆయన పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది 60 రోజులు? అంటే ఇప్పుడు ఇండస్ట్రీల విషయంలోకి వచ్చినా గానీ రెవెన్యూ లేని రాష్ట్రానికి ఏ విధంగా ఇండస్ట్రీలు తీయగలుగుతారు? ఆల్రెడీ ఆయన పాలన చూసాం కాబట్టి ఎలాగైనా సమర్థతలు కాబట్టి తేగలను. మొన్న బడ్జెట్ సమావేశాలు జరిగాయి కదా, అందులో మొత్తం ఏపీకి అండ్ బీహార్ కి సానుకూలంగా వచ్చింది, దాని వెనకాల ఉన్న హస్తాలు ఏమైంది? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కుటుంబం అనుకోవచ్చు, అప్పుగా ఇచ్చారు అనుకోవచ్చా లేకపోతే గ్రాంట్ గా ఇచ్చారు? నాకు కొంతమంది మామూలుగా కొంతమంది మామూలుగానే ఇచ్చారు అనుకుంటున్నాను, నాకైతే తెలియదు. దీని గురించి మిథున్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు కదా అప్పు వద్దు అని చెప్పి, అది ఏ విషయం మాకు? జగన్ ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి ప్రతిపక్షం కోసం ధర్నా చేస్తున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలానే 36 హత్యలు జరిగాయి అని చెప్పి ధర్నా చేస్తున్నారు కదా, మరి హోమ్ మినిస్ట్రీ ఫెయిల్ అయింది అనుకోవచ్చా? విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది కదా, నారా లోకేష్ గారు అలానే జరిగితే మళ్ళీ నిరూపించాలి కదా జగన్ కూడా, ఆ 36 పిల్లలని చెప్పాలి కదా, చెప్పలేదు. విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది, మరి విద్యార్థులకు తల్లికి వందనం అంటూ 15,000 రూపాయలు అందట్లేదు, దేని కొరకు ఇంకా తెలియదు అన్న. సో అదే విధంగా చూసుకుంటే ప్రస్తుతం పరిపాలన విషయంలోకి వస్తే డెవలప్మెంట్ కోసం అని 15,000 కోట్లు క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం అమరావతి కోసం తీసుకున్నారు, చేయగలుగుతారా? చేయగలుగుతారు.